మాజీ మంత్రి కొండ సురేఖపై వెలమ సంక్షేమ సంఘం నేతలు ఫైర్ అయ్యారు. వారి ప్రవర్తన సరిగ్గా లేకనే సీఎం కేసీఆర్ టికెట్ ఇవ్వలేదని, దీనికి వెలమ సామాజిక వర్గానికి ముడిపెట్టడం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా కొండ సురేఖ నిజం తెలుసుకొని తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే చూస్తూ ఊరుకోబోమని ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. కరీంనగర్లో వెలమ సామాజిక వర్గం ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. వెలమ సామాజిక వర్గంపై మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. కొండా సురేఖ కుటుంబం అప్రవర్తన వల్ల వారు గెలవరని, సర్వేలో తేలటంతోనే వారికి టికెట్ను కేసీఆర్ నిరాకరించారన్నారు. దీంతో ఆమెకు అసెంబ్లీకి వెళ్లే దారులు మూసుకుపోయి వెలమ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ దూషించడాన్ని ఖండిస్తున్నామన్నారు. కొండా సురేఖ కుటుంబానికి గాడ్ ఫాదర్ కేవీపీ ఒక వెలమ అనే విషయాన్ని మరచిపోయారంటూ నిలదీశారు. అధికారం కోసం పార్టీలు మార్చే చరిత్ర మీదని, టికెట్ ఇవ్వలేదని వెలమలను దూషించడాన్ని ఖండిస్తున్నామన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేశారని, కానీ వెలమ సంఘం కోసం గుంటెడు స్థలాన్ని కేటాయించలేదన్నారు. మేము కూడా మాకు ఇది చేయాలి అది చేయాలి అని కోరలేదన్నారు. దయాగుణం జాలిగుణం తమదని, మేము ఎప్పుడూ నలుగురికి సహాయం చేసేందుకు ముందుంటామే తప్ప వారి కడుపులు కొట్టమన్నారు. సురేఖ మాట్లాడిన తీరు సరైనది కాదని, ఆమె మాట్లాడిన తీరును ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా కొండా సురేఖ తన తీరును మార్చుకోవాలన్నారు. లేనిచో సహించబోమని ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ఈ మధ్యలో వరంగల్ కొండా సురేఖ వారి అప్రవర్తన వల్ల కేసీఆర్ గారు వారి పార్టీ నియమంలో వారికి టికెట్ ఇచ్చిన సందర్భంలో ఇన్ని రోజులు ఇన్ని పార్టీలు మార్చి టీఆర్ఎస్లో ఇన్ని రోజులు కలిసి ఉండి ఈ మధ్యలో వారి ప్రవర్తన మంచిగా లేకనే కేసీఆర్ గారు టికెట్ ఇవ్వనందుకు ఈ విలమలు విలమలు అని చెప్పి మా మీద బాగా దూషిస్తున్నారు. విలమ పిచ్చి ఫీలింగ్ విలమలకు అని అన్నారు. విలమలకు కాక మా కేసీఆర్ రాష్ట్ర నాయకులు ముఖ్యమంత్రి ఉన్నందుకు ప్రతి కులానికి జాగాలు ఇచ్చారు, భూములు ఇచ్చారు, కోట్ల రూపాయలు ఇచ్చారు, బిల్డింగులు కట్టించారు. కానీ మా విలమ సంఘంలో తెలంగాణ నియోజకవర్గ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక్క గుంటెడు భూమి ఇవ్వలే, ఒక్క 10 రూపాయలు కూడా మేము అడగలే, సార్ ఇవ్వలేదు. మీరు మాట్లాడింది చాలా బాగా ఇబ్బంది అనిపిస్తుంది. విలమ కుల వస్తులందరికీ ఇబ్బంది అనిపిస్తుంది. మీరు మాట్లాడినటువంటిది మీకే వర్త, అది మీ దానిలో ఉంది. అది మా విలమ కులకు లేదు. మా విలమ కులం ఏంటంటే మిగతా వాళ్ళందరికీ సహాయం చేస్తారు. మా కేసీఆర్ గారు మిగతా కులాలందరికీ చేస్తారు, మాకు మాత్రం ఏం చేయట్లేదు. మాకు చేసినా చేయకున్నా ఓకే, ఏ ప్రాబ్లం లేదు. కానీ మీరు చేసిన చాలా ఇబ్బందిగా ఉన్నది. మిగతా వాళ్ళు బాగా మేము బాగా మనస్సులో బాగా బాధ అనిపిస్తుంది. మేము ఈ విషయంలో ఖండిస్తున్నాం. ఒక గుంట భూమి ఇచ్చిన 1 లక్ష రూపాయలు ఏ సంఘం కానీ ఇచ్చినట్టుంటే దేనికంటే దానికి సిద్ధం మేము. మీరు పూజ చేయనట్ల ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్లో విలంబలకు ఎంత లాభం? ప్రతి సంఘానికి ఇచ్చిందండి, ప్రతి కుల సంఘానికి భూములు ఇచ్చిండ్రు, డబ్బులు ఇచ్చిండ్రు, రకరకాల పథకాలలో బెనిఫిట్స్ వచ్చారు. కానీ మా విలంబలు ఎవరు బెనిఫిట్ పొందలేదు. ఎందుకంటే మేము దయాగుణం జాలిగుణం, మేము రాజాగుణం మాది. మేము ఆశపడ్డం కాదు. మేము నలుగురికి సాయం చేసే ఆలోచన ఉంటుంది, కానీ మేము నలుగురిని నోటు కొట్టే ఆలోచన మాకు లేదు. మాకు ఇచ్చే నిధులు వేరే గరీబ్ వాళ్ళకి ఎవరికి ఇచ్చినా ఉపయోగం కావాలనే ఆలోచనతో మేము సహకరిస్తాం తప్ప మీరేదో ఊహించినట్టు మా కులగా జసగలేదు. మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ గారు మన చేసిన ఆరోపణలు ఏంటంటే విలమ వాళ్ళకు కులగజ్జి, విలమ పార్టీ ఇది అని చెప్పి అది చెప్పి కామెంట్ చేసిండ్రు. మా దానిలో కులంలో ఫీలింగ్ లేదు, ఎలాంటిది లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు ఆధ్వర్యంలో చేసినటువంటి ఎమ్మెల్యే నువ్వే. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా కామెంట్ చేసి నువ్వే. మా కులాలకు సంఘాలకు ఎటువంటి భవనం ఇవ్వలే, ఎటువంటి డబ్బు ఇవ్వలే. మా సొంత దాతలే, మా యొక్క వ్యక్తులు పెద్ద మనుషులు డబ్బులు ఇచ్చినటువంటి వాటి హాస్టల్ కానీ స్కాలర్షిప్ కానీ వెచ్చిస్తారు తప్ప వేరే అలాంటి ఉద్దేశం లేదు. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడితే మన నైతికంగా మా విలువలను కించపరిచినట్టు కాబట్టి ఇంకోసారి ఇలాంటి విషయాలు మాట్లాడద్దని కోరుకుంటున్నాను. శ్రీమతి కొండా సురేఖ గారు, మీరు మాకు సోదరితో సమానం. మా విలువల కులపిచ్చారంటారు, కులానికే పిచ్చారంటున్నారు మీరు. మరి అలా కులపిచ్చినంటే మీరు ఆ పార్టీలకు ఎందుకు వచ్చారు? మరి ఇప్పుడే తెలిసిందా మీకు ఆ కులపిచ్చి ఉన్నది అనేది? హరీష్ రావు గారిని మెచ్చుకుంటారు, ఇంకోసారి ఏమో కేటీఆర్ గారిని అన్న అంటారు, నా కేసీఆర్ గారు నా సోదరుడు అంటారా ఉన్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు విలమలు కాదా? వాళ్ళ మీద విమర్శించుకోవాలనుకుంటే మీరు వాళ్ళని విమర్శించండి వ్యక్తిగతంగా, అంతేగాని కులం ఏం పాపం చేసింది మీకు? మా విలమ కులం ఏం పాపం చేసిందని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. దయచేసి మీరు ఈ కుల ప్రస్తావన ఇక ముందు తేవద్దని మనవి చేస్తూ ఈ మీరు ఇచ్చిన ఏదైతే కామెంట్ ఉందో దాన్ని విడ్రా చేసుకోవాల్సిందిగా మేము అందరం కూడా ఇక్కడ సమిష్టిగా సమావేశమైన మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు మనం విన్నవిస్తున్నాం. మీరు విడ్రా చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా. సురేఖ గారు, మీరు ఏ విధంగా విలమలకు కులపిచ్చి ఉన్నారో, మరి మీకు ఎలా అనిపించిందో ఏందో, కానీ మీ ఇప్పుడు ఇంతకుముందు కూడా విలమ కేసీఆర్ విలమనే ఇంతకాలం పనిచేశారు, ఆయన బయటకు వెళ్ళంగానే అనడం కరెక్ట్ కాదు. ఒకవేళ వ్యక్తిగతంగా ఉంటే
ఆయన వ్యక్తిగతంగా మాట్లాడండి. అంతే మీద కులం మీద నిరుద్ధి. మా కులములో కూడా ఇప్పటికీ లేబర్ పనిచేసే వాళ్ళు ఉన్నారు, తిండికి గదిలేని వాళ్ళు ఉన్నారు, రోజుకు 100 రూపాయలు 150 రూపాయలు కరువు దానిలో కూడా పనిచేస్తున్నారు, ఇవన్నింటిలో ఉన్నారు. ఒకరిద్దరు అందల ఎక్కగానే మిగతాలు ఉన్నారని కాదు. అదేవిధంగా కులపిచ్చి అనేది మిగతా ఒక విలుమలకు ఉన్నదని మీరు అనుకుంటారు. చాలా కులాలకు ఉన్నది, ఏంటిది అని నేను చెప్పాల్సిన అవసరం లేదు, అవన్నీ మీకు తెలిసినాయే. కానీ ఇవి మా కులం మీద ఈ విధంగా చెప్పడం చాలా బాధాకరమైన